దేశం యొక్క జీడిపి పెరగడం కోసం మీరు గతంలో లల్లు ప్రసాద్ యాదవ్ లేకపోతే ములాయం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాలు వాళ్ళ యొక్క రాజకీయాలతో భ్రష్టు పట్టించినట్టు విధానాలు మనం చూసాం ఎప్పుడైతే బీహార్లో లల్లు బీజేపీ నితీష్ కుమార్ రాజ యొక్క ప్రభుత్వం వచ్చిందో యూపీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చినాక ఒక ట్రాన్స్పరెన్సీ విధానం ఆ యొక్క రాష్ట్రాల యొక్క అభివృద్ధి కారణంగా ఇవాళ మన యొక్క జీడిపి అనేది పెరిగింది దేశంలో మన యొక్క ఆర్థిక వ్యవస్థ పెరిగింది అన్న ఒక నిమిషం వినన్నా నేను చెప్పేది వరకు వినండి ఇవాళ నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు కూడా నార్త్ ఈస్ట్ ఈశాన్య రాష్ట్రాలు కూడా ఈశాన్య రాష్ట్రాలకు కూడా మీకు తెలుసు దేశంలో ఏదైతే ఉందో దేశంలో ఏదైతే సంపద ఉందో ఇవాళ ఈశాన్య రాష్ట్రాలకు కావచ్చు కాశ్మీర్ కావచ్చు ఈ యొక్క మన యొక్క బడ్జెట్ నుంచి ఆ రాష్ట్రాలకు అక్కడ పరిస్థితులు సరిగా లేవని చెప్పేసి మనం పంపిస్తున్నటువంటి ఆర్థికమైన అంశాలు అయితుందో కాంగ్రెస్ పార్టీ యొక్క విధానంలో ఆ రోజు మొత్తం కూడా ఒక అవినీతి జరిగినటువంటి అంశం మీకు తెలుసు మీరు ఒక నిమిషం విన్నా కదా కాదు నువ్వే కాదు నేను కూడా నేను ఒక స్టూడెంట్ లీడర్ గా ఈ రాష్ట్రాలు తిరిగాను ఎన్నికల్లో నేను కూడా పార్టిసిపేట్ అయ్యాను రెండు ఎలా పదహారు అస్సాము అస్సామే ఉందో మనం చూసాము మీరు ఒక నిమిషం ఆగండి అన్నా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నావో ఈ యొక్క సెవెన్ స్టేట్స్ యొక్క డెవలప్మెంట్ కు లక్షల కోట్ల రూపాయల యొక్క అవినీతి ఎక్కడ పోయిందంటే కాంగ్రెస్ యొక్క జేబుల్లోకి పోయింది ఈయన భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాతనే అక్కడ అభివృద్ధి జరుగుతా ఉంది దేశంలో ఒక స్థిరమైనటువంటి అభివృద్ధి కొనసాగుతుందంటే కే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల యొక్క అభివృద్ధి కారణంగానే దేశం స్థిరంగా అభివృద్ధి జరుగుతుంది ఒక నిమిషం ఏంటంటే నేను ఇక్కడ తెలంగాణ విషయం చెప్తున్నా మీరు రెండు వేల పద్నాలుగులో ఎన్నికల్లో పోటీ చేశారు నేను రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేశాను ఒక స్టూడెంట్ లీడర్గా నేను రాజకీయాల్లోకి వచ్చాను మీరు ఒక స్టూడెంట్ లీడర్గా తర్వాత మీకు ఉన్నటువంటి నేపథ్యంతో వచ్చారు కానీ ఇవాళ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లోకి వచ్చేటప్పుడు నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ లేన పరిస్థితిలో నేను వచ్చాను రెండు సార్లు ఎమ్మెల్సీగా పోటీ చేశాను రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశాను మరి తాను ఒకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన వ్యక్తి ఇవాళ ఒక ఇంటలెక్చువల్స్ లేకపోతే మేధావులు ఒక స్టూడెంట్ రాజకీయ నేపథ్యం ఉన్నవాళ్ళు తెలంగాణ తెలంగాణ రాజకీయాల్లోకి ఇలా ఎవరు రాలేన పరిస్థితి ఉంది ఇలా మీరు చెప్పినటువంటి ఒక యంగ్ గురించి మెదక్ గురించి చెప్పారు ఎవరో యువకుడు అని యువకుడు ఏదో ఒక ఉద్యమాల నుంచి వచ్చిన యువకుడు కాదు మైనంపల్లి వారసత్వం వందల కోట్లు వేల కోట్లు ఉన్నటువంటి ఒక వారసత్వ రాజకీయంలో వచ్చినటువంటి వ్యక్తి ఇలా మీరు తెలంగాణలో ఏది వచ్చినా అంటే ఒక యువతరం ఎక్కడైనా వచ్చింది అని అంటే ఫస్ట్ తరంలో తెలంగాణ ఉద్యమంలో వచ్చినటువంటి సుమను లేకపోతే కొంతమంది ఉన్నారు కదా వాళ్ళు స్టూడెంట్ లీడర్గా వాళ్ళు చేసినటువంటివన్నీ వాళ్ళు మర్చిపోయారు అంటే ఒక ఒక రబ్బరు చెప్పులతో తెలంగాణ ఉద్యమంలో ఉన్నోళ్ళు ఇయాల వందల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు లేకపోతే ప్రజా వ్యతిరేకతను కొని తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఇలా వాళ్ళు చూశారు అంటే అలాంటి స్టూడెంట్ లీడర్సు కొంతమంది మేధావులు ఎవరైతే ఉన్నారో వీరి కారణంగా లేకపోతే తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆర్థికమైనటువంటి ఒక విపరీతమైనటువంటి దోపిడీ కారణంగా అవినీతి కారణంగా ఇలా తెలంగాణ రాజకీయాల్లో అపోజిషన్ పార్టీ వాళ్ళు అంటే ప్రత్యర్థిని బట్టే ఇక్కడ పార్టీ లేక ఎత్తుగడలు ఉంటాయి అంటే ఒకప్పుడు నేను ఏమంటున్నా భారతీయ జనతా పార్టీకి మేము కూడా గర్వంగా ఒక సిద్ధాంతపరమైనటువంటి రాజకీయాలు నడిపేటువంటి మా పార్టీలో కూడా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ యొక్క ప్రత్యర్థులకు మేము ధీటుగా కావాలనుకున్నప్పుడు మరి మేము కూడా ఏమైపోయిందంటే వేరే పార్టీల నుంచి వచ్చినటువంటి అభ్యర్థులకు టికెట్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అంటే ఒక ఐడియాలజికల్గా పార్టీ కోసం నిలబడిన వాళ్ళు ఆర్థికంగా తట్టుకోలేరు అనేటువంటి పరిస్థితితోటి ఇలా ఎన్నికలకు దూరంగా జరిగినటువంటి పరిస్థితి ఉంది మనం అనుకుంటున్నది ఏంటంటే తెలంగాణలో పార్టీలకు అతీతంగా ఇలా మేధావులు అందరం కూడా పార్టీలకు అతీతంగా మనం అందరం కూడా ఒక మేధావి వర్గం వచ్చినప్పుడు ఒక డిస్కషన్ జరిపినప్పుడు ఒక డిబేట్ జరిగినప్పుడు అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు అంటే భవిష్యత్తు భవిష్యత్తు రాజకీయాల్లో ఇయాల కాంగ్రెస్ ఇవాళ కేసీఆర్ ఎందుకు ఫెయిల్ అయ్యారు అంటే ఒక విద్యార్థి యొక్క ఉద్యమాన్ని పట్టించుకోలేదు ఒక ఉద్యోగుల యొక్క ఉద్యమాన్ని పట్టించుకోలేదు ఒక రైతు ఉద్యమాన్ని పట్టించుకోలేదు అంటే వినేటటువంటి ప్రభుత్వాలు ఉండాలి వినేటటువంటి ఒక ఇంటలెక్చువల్కి ఉండాలి ఆ అవకాశాలు లేనప్పుడు ఈ ఏది జరుగుతుందంటే ఒక ఏకపక్షమైనటువంటి రాజకీయాలు జరిగేటువంటి పరిస్థితి ఉంటాయి ఇలా రేవంత్ రెడ్డి విషయంలో కూడా నేను అదే అంటున్నా నేను తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి గారికి ఎక్కడ కూడా వారికి సంబంధం లేదు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు కరీంనగర్ బయలుదేరిన రోజు తుపాకీ పట్టుకొని తెలంగాణ ఉద్యకారంలో మీకు పోయినటువంటి చరిత్ర ఆయనకు ఉంది ఇలా ఏదైతే కట్టి వెంకటస్వామి అన్న కోరుకుంటున్నాడో ఇలా తెలంగాణ వాదులు ఈవెన్ ప్రొఫెసర్ కోదండరామ్ గారు కూడా ఈ యొక్క విద్వాంసాన్ని ఆపాలి ఏదైతే కేసీఆర్ యొక్క విద్వాంసాన్ని ఆపాలి అని చెప్పేసి కోదండరామ్ లాంటి వాళ్ళు అనేక మంది ఇలా కాంగ్రెస్ పార్టీకి సీటు ఇవ్వకపోయినా సరే మార్పు తీసుకురావాలని చెప్పేసి వచ్చారు సో వీళ్ళందరి మాట వింటారా లేకపోతే రేపు మళ్ళీ సీమాంధ్ర పెట్టుబడిదారుల మాట వింటారా అనేది ఇలా ఒక బిగ్ క్వశ్చన్ ఉంది ఇలా మళ్ళీ ఇదే వెంకటస్వామి అన్నకు ఒకవేళ ఆయన ప్రశ్నించేటట్టు ఒక గొంతు కావాలంటే ఆయన లాంటి వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోవాలి కాపాడుకోవాలి అలా కాపాడుకున్నప్పుడే మరి ఈ యొక్క ప్రశ్నించడానికి ఒక అవకాశం ఉంటుంది అనేది నేను ఈ సందర్భంగా అయితే చెప్తా ఉన్నాను ఆ ప్రజాస్వామ్యత తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్లో ఉంటుందని చెప్పేసి ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా కత్తి వెంకటస్వామి గారు అంటే రిజర్వ్ స్థానాలలో కాంగ్రెస్ హవా అనేది స్పష్టంగా కనిపించింది పదహారు నియోజకవర్గాలు బెల్లంపల్లి కానివ్వండి చెన్నూరు కానివ్వండి ఆ బెల్ట్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు చెందినటువంటి అన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా ప్రయాణం చేస్తుంది అంటే సామాజిక తెలంగాణ సాధ్యం కాంగ్రెస్ పార్టీతో సాధ్యం అని చెప్పి ప్రజలు బిలీవ్ చేసారనుకోవాలా డెఫినెట్ గా డెఫినెట్ గా మనం సామాజిక కోణం అనేటువంటిది అంటే కొంత సీట్ల